మూడు అంతస్తులతో కూడిన ఈ మెటల్ టవర్ ప్యారిస్ సిటీ సెంటర్లో ఉంది. ఇది ఫ్రెంచ్ విప్లవం యొక్క 100 వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి 1889లో వరల్డ్ ఫెయిర్ కోసం నిర్మించబడింది. 324 మీటర్ల ఎత్తైన ఈఫిల్ టవర్ను అగస్టే ఈఫిల్ మరియు ఇంజనీర్ల బృందం నిర్మించింది. రెండవ అంతస్తులలోని టవర్ వ్యూయింగ్ ప్లాట్ఫారం వరకు 704 మెట్లు ఉన్నాయి. అంతేగాక రెండవ అంతస్తుకు చేరుకోవడానికి లిఫ్టులు కూడా ఉన్నాయి. టవర్ ప్రారంభించినప్పటి నుండి దాదాపు 25 కోట్ల మంది పైగా ప్రజలు సందర్శించారు. అంతేగాక ప్రపంచంలోని అత్యధికంగా ప్రజలు సందర్శించే ప్రముఖ ల్యాండ్ మార్కులలో ఒకటి ఈఫిల్ టవర్. ప్రపంచంలోని 7 వింతలలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఒకటి. ఇది చైనా అంతట చాలా దూరం వరకు విస్తరించి ఉంది. ఈ గోడ 21,196 కిలోమీటర్ల పొడవు ఉన్నందున దీనిని లాంగ్ వాల్ అని కూడా పిలుస్తారు. ఇది రాళ్లు, ఇటుకలు మరియు మట్టితో పాటు చెక్క వస్తువులతో నిర్మించబడింది. గోడ 1644లో పూర్తయింది. అయితే దీనిని నిర్మించడానికి 2000 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. సంచార జాతులు మరియు శత్రువుల దండయాత్రల నుండి దేశాన్ని రక్షించడానికి మరియు సిల్క్ రోడ్డు వెంట రవాణాను సులభతరం చేయడానికి నిర్మించబడినందున గోడ వెంట 20,000 కంటే ఎక్కువ వాచ్ టవర్లు ఉన్నాయి. నేడు ఈ గోడ చైనాలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా ఉంది. సంవత్సరానికి 1,00,000 మంది సందర్శకులు సందర్శిస్తున్నారు. ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చంద్రుడి నుండి కనిపించదు. గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్ క్రెమ్లిన్ కాంప్లెక్స్ లో భాగం మరియు రష్యా రాజధాని నగరం మాస్కోలోని రెడ్ స్క్వేర్ మరియు సెయింట్ బాసిల్ కేథడ్రల్ పక్కన ఉంది. క్రెమ్లిన్ ప్యాలెస్ అనేది మెస్క్వా నది వెంట చుట్టూ గోడలతో నిర్మించిన కోట. క్రెమ్లిన్ అనే పేరుకు నగరంలో ఉన్న కోట అని అర్థం. 5,000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన క్రెమ్లిన్ దాని 20 టవర్లతో పాటు 4 చర్చిలు మరియు గోడల లోపల 5 ప్యాలెస్లతో ఉంది. క్రెమ్లిన్ ఒకప్పుడు జార్ల నివాసంగా ఉండేది. నేడు రష్యా అధ్యక్షుడు ఇక్కడ నివసిస్తున్నారు. కేథడ్రల్ ఆఫ్ వాస్లీ ద బ్లెస్డ్, సాధారణంగా సెయింట్ బాసిల్ కేథడ్రల్ అని పిలుస్తారు. దాని 9 ప్రకాశవంతమైన రంగులు ఉల్లిపాయ ఆకారపు గోపురాల కారణంగా సులభంగా గుర్తించబడుతుంది. లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ఇటలీ యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. పిసా కేథడ్రల్ యొక్క ఫ్రీ స్టాండింగ్ బెల్ టవర్ దాదాపు 200 సంవత్సరాలలో నిర్మించబడింది మరియు 1399లో పూర్తయింది. టవర్ యొక్క అసలు ఎత్తు 60 మీటర్లు, కానీ అది వాలుతున్నందున దిగువ భాగం ఇప్పుడు 56 మీటర్ల కంటే తక్కువగా ఉంది. నేల మృదువుగా ఇసుకతో మరియు అస్థిరంగా ఉండటంతో నిర్మాణం ఇప్పటికీ అనేక సమస్యలను కలిగి ఉంది. ఈ ప్రాంతంలోని అనేక ఇతర భవనాల మాదిరిగానే ఈ టవర్ నిర్మాణ సమయంలో బిల్డర్లు వాలుకు మరొక వైపు మరిన్ని నిలువ వరుసలతో సమతుల్యం చేయడానికి ప్రయత్నించారు, కానీ టవర్ ఇప్పటికీ వంగి ఉంది. 2000 సంవత్సరంలో టవర్ కింద బలమైన మట్టిని వేయడం ద్వారా టవర్ బలోపేతం చేయబడింది. మీరు టవర్ పైభాగంలో ఉన్న వ్యూయింగ్ ప్లాట్ఫామ్కు 251 మెట్లు ఎక్కడం ద్వారా చేరుకోవచ్చు. ఇది చాలా అద్భుతమైన అనుభవం. టవర్ను పట్టుకోవడానికి టవర్ పక్కన ఉన్న పచ్చిక బయళ్ళ నుండి మీ ఫోటోలను తీసుకోవచ్చు. ఈజిప్ట్ రాజధాని కైరో సమీపంలోని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా పురాతన ప్రపంచంలోని 7 వింతలలో ఒకటి మరియు ఇప్పటికీ ఉనికిలో ఉన్న పురాతన ప్రపంచ అద్భుతాలలో ఒకటి. ఈజిప్ట్ రాజధాని కైరో సమీపంలో ఉన్న ఈ పిరమిడ్లు రాతి మరియు ఇటుకలతో తయారు చేయబడ్డాయి. ఈజిప్షియన్ పిరమిడ్లు కేవలం ఎటువంటి అత్యాధునిక పరికరాలు లేని సమయంలో కేవలం మాన్యువల్ లేబర్ మాత్రమే ఉన్న సమయంలో నిర్మించబడ్డాయి. పురాతన ఈజిప్టును పాలించిన ఫారో మృతదేహాలను ఉంచడానికి పిరమిడ్లు నిర్మించబడ్డాయి. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరంలో నిర్మించిన సిడ్నీ ఒపేర్ హౌస్ షెల్స్ లేదా సెయిల్లను పోలి ఉండే పైకప్పు వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఒపేర్ హౌస్ను డెన్మార్క్ చెందిన జోన్ ఉజ్జోన్ రూపొందించారు మరియు దీనిని 1959 మరియు 1973 సంవత్సరాల మధ్య నిర్మించారు. దీని పైకప్పు 1 మిలియన్ కంటే ఎక్కువ పైకప్పు పలకలతో కప్పబడి ఉంది. వీటిని స్వీడన్లో తయారు చేశారు. ఒపేర హౌస్లో అనేక ప్రదర్శనశాలలు మరియు థియేటర్లు ఉన్నాయి. ప్రతి వారం ఇక్కడ 40కి పైగా ప్రదర్శనలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది సందర్శకులు ఈ ఆస్ట్రేలియన్ మైలురాయిని సందర్శిస్తారు. ప్రతి సాయంత్రం పైకప్పు రంగురంగుల ప్రదర్శనలతో వెలిగిపోతుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 92 మీటర్ల ఎత్తు మరియు ఇనప నిర్మాణంపై రాగి కవరింగ్తో తయారు చేయబడింది. లేడీ లిబర్టీ విగ్రహాన్ని ఫ్రెడరిక్ అగస్టే బార్తోల్డీ రూపొందించారు మరియు మహిళ యొక్క భారీ ఇనుప అస్థిపంజరాన్ని అలెగ్జాండర్ గుస్తావో ఈఫిల్ రూపొందించారు. ఇతడే ఈఫిల్ టవర్ను కూడా రూపొందించాడు. ఈ విగ్రహాన్ని 1824 సంవత్సరంలో ఫ్రాన్స్లో నిర్మించి పూర్తి చేశారు. ఆ తర్వాత స్మారక చిహ్నాన్ని 350 ముక్కలుగా విడదీసి 214 డబ్బాల్లో ప్యాక్ చేసి న్యూయార్క్ పంపారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 1886లో అమెరికా సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అమెరికా ప్రజలకు ఫ్రాన్స్ ప్రజలు బహుమతిగా అందించారు. ఈ జ్యోతి జ్వాల 24 క్యారెట్ బంగారంతో కప్పబడి ఉంటుంది. కిరీటంలో 7 ఖండాలను సూచించే విధంగా 7 కిరణాలు ఉన్నాయి. స్మారక చిహ్నం
న్యూయార్క్ నగరానికి ఎదురుగా హడ్సన్ నదిలోని లిబర్టీ ద్వీపంలో ఉంది. మీరు పీఠం నుండి విగ్రహం యొక్క తల వరకు 154 మీటర్లు ఎక్కవచ్చు. ఇక్కడ మీరు బిగ్ యాపిల్ పై అద్భుతమైన వీక్షణలను చూడవచ్చు. ఉత్తర భారతదేశంలోని ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉన్న తాజ్మహల్ అంటే పర్షియన్ భాషలో రాజభవనాల కిరీటం అని అర్థం. 1632 షాజహాన్ చక్రవర్తి తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం సమాధిని నిర్మించమని ఆదేశించాడు. తాజ్మహల్ తెల్లని పాలరాయితో నిర్మించబడింది మరియు ఆసియా నలుమూలల నుండి సేకరించిన అత్యుత్తమ నిర్మాణ సామగ్రితో నిర్మించబడింది. ఇది విలువైన మరియు అందమైన రాళ్ళ అలంకరించబడింది. ఖురాన్ నుండి పంక్తులు అనేక గోడలపై చిత్రీకరించబడ్డాయి. తాజ్మహల్ యొక్క ప్రధాన గోపురం 35 మీటర్ల ఎత్తు మరియు మినార్లు ఒక్కొక్కటి 40 మీటర్ల పొడవు ఉన్నాయి. 20,000 మందికి పైగా కార్మికులు స్మారక చిహ్నాన్ని నిర్మించారని మరియు నిర్మాణ సమయంలో భారీ వస్తువులను రవాణా చేయడానికి 1000 కంటే ఎక్కువ ఏనుగులను ఉపయోగించారని చెప్పబడింది. సమాధి ప్రతి సంవత్సరం 8 మిలియన్లకు పైగా సందర్శకులను ఆకర్షిస్తుంది. మోయి అనేది పాలినేషియన్ ద్వీపం. రాపానూయిలేని భారీ విగ్రహాల సమూహం. ఈ ద్వీపాన్ని సాధారణంగా ఈస్టర్ ఐలాండ్ అని పిలుస్తారు. ఇది చిలీ దేశానికి చెందింది. ఈస్టర్ ద్వీపం చిలీ నుండి పసిఫిక్ మహాసముద్రం మధ్యలో 2,200 మైళ్ళ కంటే ఎక్కువ దూరంలో ఉంది. ద్వీపవాసులు 1250 మరియు 1500 సంవత్సరాల మధ్య 900కు పైగా చెక్కిన రాతి బొమ్మలను సృష్టించారు. భారీ తలలతో ఉన్న చాలా రాతి బొమ్మలు టఫ్ స్టోన్ మరియు కంప్రెస్డ్ అగ్నిపర్వత బూడిదతో నిర్మించబడ్డాయి. ఈ బొమ్మల బరువు సగటున 14 టన్నులు అంటే 2 ఏనుగుల బరువుతో సమానం. అయితే విగ్రహాల పరిమాణం మారుతూ ఉంటుంది. కొన్ని చిన్నవి మరికొన్ని పెద్దవి కూడా ఉన్నాయి. బరువైన రాతి బొమ్మ 82 టన్నుల బరువు మరియు 10 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. చాలామంది ద్వీపవాసులు భారీ రాతి విగ్రహాలు తమ పూర్వీకులను సూచిస్తున్నాయని నమ్ముతారు. రాపానుయి ప్రజలకు పవిత్రమైన 900 కంటే ఎక్కువ స్మారక విగ్రహాలు మరియు 300 ఉత్సవ వేదికలకు నిలయం. స్థానిక క్విచువా భాషలో పాత పర్వతం అని అర్థం వచ్చే మచుపిచ్చు పెరులోని ప్రసిద్ధ ప్రదేశం. దీనిని ద లాస్ట్ సిటీ ఆఫ్ ది ఇంకాస్ అని కూడా పిలుస్తారు. లాస్ట్ సిటీ యొక్క శిథిలాలు సముద్ర మట్టానికి 2,400 మీటర్ల అడుగుల ఎత్తులో పర్వతాలపై ఉన్నాయి. శిథిలావస్థలో 200 కంటే ఎక్కువ విభిన్న భవనాలు మరియు నిర్మాణాలు ఉన్నాయి. ఈ శిథిలాలు యూరోపియన్ ఆక్రమణదారులచే కనుగొనబడలేదు. కానీ 1911 ఒక అమెరికన్ పురావస్తు శాస్త్రవేత్తను స్థానికులు ఈ ప్రదేశానికి తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే తెలిసింది. కొంతమంది మచుపిచ్చును పవిత్ర స్థలంగా నిర్మించారని నమ్ముతారు. మరికొందరు ఇది ఒకప్పుడు ఇంకా చక్రవర్తి యొక్క వేసవిడిది అని భావిస్తారు. ఇది 14వ శతాబ్దంలో నిర్మించబడింది. బహుశా 1000 కంటే ఎక్కువ మంది ఇక్కడ నివసించేవారు. ఈ ప్రదేశం పర్వత శిఖరంపై నిర్మించబడినందున వర్షాకాలంలో ఎల్లప్పుడూ వాళ్ళుపైకి జారిపోయే ప్రమాదం ఉంది. నగరం చుట్టూ 600 కంటే ఎక్కువ భవనాలు మరియు చక్కగా ఏర్పాటు చేయబడిన డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించబడ్డాయి. నగరం యొక్క నిర్మాణాలు మరియు భవనాలు కూడా చక్రాలు ఉపయోగించకుండా నిర్మించినందున నగరం ఒక మాయా దృశ్యంగా మరియు ఇంకా సామ్రాజ్యపు ఇంజనీరింగ్కు గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఇది ఇవాటి టాపిక్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరెన్నో వీడియోస్తో మేము మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.